ఈ రోజున ఆధునిక ప్రపంచం లక్ష్య సాధనే ముఖ్యం అనుకుంటోంది. అంటే మనం గెలవాలి అనుకుంటున్నాం. అది జీవితమైనా ఆటైనా మనం గెలవడం గురించే ఆలోచిస్తున్నాం. నా దృష్టిలో అది చాలా పెద్ద తప్పు. చూడండి, గెలవాలనుకోవడం వల్ల ఎవరూ గెలవరు. గెలవకూడదని ఎవరనుకుంటారు? అందరూ గెలవాలనే అనుకుంటారు. ఎవరైనా ఆట గెలిచేది వారు బాగా ఆడితేనే, అవునా? ఏ జట్టైనా గెలిచేది బాగా ఆడటం వల్ల గాని గెలవాలనుకోవడం వల్ల కాదు. గెలవాలని అందరికీ ఉంటుంది. యోగాలో ఏమంటామంటే, మీరు ఒక కంటిని లక్ష్యంపై పెడితే అప్పుడు మార్గం వెతకడానికి ఒక కన్ను మాత్రమే మిగులుతుంది. ఆడేందుకు అది సరైన విధానం కాదు. దానికన్నా మీ రెండు కళ్లను ఆటపై పెట్టడం మంచిది. గెలుపు, కప్పు, ప్రశంసలు ఇవన్నీ మనం బాగా ఆడటం వల్ల వచ్చేవి. మనం కోరుకున్నాం కాబట్టి అవి రావు. Because we play well, it happens. అవి మనం బాగా ఆడటం వల్ల వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మన కళ్ళని, శరీరాన్ని, మనసుని అన్నింటినీ ఒకే దానిపైన కేంద్రీకరించడం మంచిది. అప్పుడే మనిషి చాలా సమర్థంగా పనిచేస్తాడు. ఒక అందమైన సంఘటన ఉంది మన సంస్కృతిలో. ద్రోణాచార్యుడు విద్య నేర్పిస్తున్నప్పుడు అర్జునుడు ఇంకా ఓ కొద్ది మంది యువకులకు విలువిద్య నేర్పిస్తున్నప్పుడు అతను ఒకరి తర్వాత ఒకరిని చెట్టు వైపు గురిపెట్టి అక్కడున్న పక్షిని కొట్టమన్నాడు. చెట్టుపైన ఒక చెక్క పక్షిని పెట్టారు. ఆ పక్షి మెడ మీద ఓ చిన్న చుక్క పెట్టారు. ద్రోణాచార్యుడు, మీరు సరిగ్గా ఆ చుక్కకి గురిపెట్టి కొట్టాలి అన్నాడు. వాళ్ళు బాణాన్ని సంధించి సరిగ్గా వదలబోయే ముందు వాళ్ళని ఆపి, నీకేం కనబడుతోంది అని అడిగాడు. వాళ్ళు, మాకు ఆకులు కనబడుతున్నాయి, చెట్టు కనబడుతుంది, పళ్ళు కనబడుతున్నాయి, పక్షి కనబడుతోంది, ఎన్నో కనబడుతున్నాయి. అందరూ ఇలానే చెప్పారు. అర్జునుడి వంతు వచ్చి సరిగ్గా బాణం వేయబోతుండగా ద్రోణుడు, నీకేం కనబడుతుంది అని అడిగాడు. అతను, నాకు కేవలం ఒక్క చుక్క మాత్రమే కనబడుతోంది అన్నాడు. అలాగే కేవలం ఒకదాన్ని చూసినప్పుడే, దృష్టి పూర్తిగా ఒకదానిపైనే కేంద్రీకృతం అయినప్పుడే, మీలో ఉన్న ప్రతిదీ కూడా ఒక దిశగా కేంద్రీకృతం అయినప్పుడే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అంతే. ఇప్పుడు మీరు హాకీ ఆడుతున్నారు. అది గెలవడం గురించి, కప్పు తీసుకురావడం గురించి కాదు, వార్తల గురించో, పేరు ప్రఖ్యాతల గురించో కాదు. మీరు చేయాల్సిందల్లా ఆట ఆడుతున్నంతసేపు బంతిని గోల్లోకి ఎలా కొట్టాలో చూడటమే. ఆటలో ఉన్న 10 మంది కలిసి నిరంతరం బంతిని అక్కడికి ఎలా పంపాలో చూడాలి. ఆటలో ఉద్దేశం ఇదే. కానీ వాళ్ళు ఎప్పుడూ అడ్డుపడుతూ ఉంటారు. కానీ ఆటంతా దాన్ని పదే పదే అక్కడికి పంపడం గురించే. కానీ మన ఆలోచనలన్నీ కప్పుపై ఉండి, కప్పు ఎలా కొట్టాలి, కొడతామా, ఆట గెలుస్తామా లేదా అనుకోవడం కాదు. అది ఫుట్బాల్ అయినా, క్రికెట్ అయినా, హాకీ అయినా, మీరు ఏదైనా సరే, ఆట ముగిసే ముందే ఎన్నో మ్యాచ్లు ఓడిపోవడాన్ని నేను చూశాను. మీపై వారు 3 గోల్స్ కొట్టారు. అయితే ఏమిటి, 3 గోల్స్ 1 నిమిషంలో కొట్టచ్చు. ఓ, అలాంటి అద్భుతాలు జరగవు అంటే అది వాస్తవం కాదు. కొట్టచ్చు, కొన్నిసార్లు జరిగింది కూడా కదా. కాబట్టి చూడాల్సింది వారు ఎన్ని పాయింట్లు కొట్టారు, మీరు గెలుస్తారా గెలవరా అన్నది కాదు. మీరు ఆట ఆడుతున్నప్పుడు లక్ష్యం ఒకటే, ఆ బంతిని గోల్లోకి కొట్టడమే. మనం ఈ విధంగా ఉంటే కనీసం మన సామర్థ్యాలు అభివ్యక్తమవుతాయి. మన వల్ల కానిది మనం ఎలాగూ చేయలేం. మనం చేయలేని దాన్ని చేయకపోతే అది పర్వాలేదు. కానీ మనం చేయగలిగిన దాన్ని చేయకపోతే అది ఒక విషాద జీవితమే, అవునా కాదా? ఎవరైనా తమ శక్తికి మించిన దాన్ని చేయకపోతే అది పర్వాలేదు. కానీ ఎవరైనా తాము చేయగలిగిన దాన్ని చేయకపోతే ఆ జీవితం వ్యర్థమైనట్టే. మన ధ్యాస ఒకదానిపై లేకపోతే మనం మరొక దాని గురించి ఆలోచించడం వల్ల ఎప్పుడూ ఈ వృధా జరుగుతూనే ఉంటుంది. అన్నీ ఒకే వైపు కేంద్రీకృతమై ఉంటే, మీ శరీరం, శక్తి, మనస్సు అన్నీ ఒకే దిశలో ఉంటే, ఒకే దిశగా వెళ్తున్న వ్యక్తి ఎక్కడికో ఒక చోటకు చేరుకుంటాడు. 5 దిశల వైపు వెళ్లాలని చూస్తున్న వ్యక్తి ఎక్కడికీ చేరుకోడు. ఎంతో సమయం, శక్తి, ఇంకా కృషి ఇలా వేరువేరు దిశల వైపు వెళ్లే ప్రయత్నంలో వృధా అయిపోతున్నాయి.
కాబట్టి ఆటలో కేవలం బంతిని అక్కడికి కొట్టడం తప్ప మరేదీ లేదు అన్న ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆట గెలవడం గురించి కాదు, కప్పు గురించి కాదు, దేని గురించి కాదు, కేవలం బంతిని గోల్లోకి కొట్టడం గురించే. కనీసం మీ ప్రతిభ పూర్తిగా అభివ్యక్తం అవుతుంది. అది సరిపోకపోతే మరింత తయారీ కావాల్సి ఉంటుంది. అది సరిపోతే మనకి ఫలితాలు వస్తాయి. ఆట మొత్తం దేని గురించే. కానీ మన ప్రతిభ పూర్తి వ్యక్తీకరణ పొందకపోతే అది వృధా అయినట్టే. మనకలా జరగకూడదు.